పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 42 డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. అందర్నీ పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ఆయా మసీదుల వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ మాసం సందర్భంగా కూడా మసీదుల దగ్గర గాని అలాగే ఆ ప్రాంతాల్లో గాని శానిటేషన్ గాని అలాగే లైటింగ్ గాని ఎక్కడ ఇబ్బంది కలగకూడదని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అదే క్రమంలో ఆ ప్రాంతాలు కూడా పర్యటించి ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు 42 వార్డులో పర్యటించడం జరుగుతోంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ మాసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముస్లిం సోదరులకు సంబంధించి మసీదుల దగ్గర లైట్ కానీ మసీదుల దగ్గర శానిటేషన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నీ కూడా అధికారులతో కూడా పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా అన్ని రకాలు కూడా చర్యలు చేపడతామని ఈ నెలంతా కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఒకటి అయిపోయిందా? కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.